ఇంకా ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ఎలా కొనాలి అనే దానికి కూడా ఇంతవరకు అసలు నిర్ణయం జరగల. ఆర్టీసీ బస్సులు కొంటే బాగుంటుంది, లాభదాయకంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. దానికి కేంద్ర ప్రభుత్వం మీరు గనక ఈ ఆలోచనతో ముందుకెళ్తే 350 బస్సులు కొనుక్కుంటాకి నేను సబ్సిడీ ఇస్తాను అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నాకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆఫర్ ఇచ్చింది. మీరు కొనుక్కుంటే గనక బస్సులకు ఇంత సబ్సిడీ ఇస్తాను, 40 లక్షలు. దానికి ఎలా కొనాలో, బస్సు కరెంటు బస్సుల్ని ఏ పద్ధతిలో టెండర్లు పిలవాలి, ఏ పద్ధతిలో బస్సుని కొనుగోలు చేయాలి అనే దానికి పద్ధతి కూడా, రూల్స్ కూడా తయారు చేసి మాకు పంపించడం జరిగింది. నేను ఇచ్చేటువంటి సబ్సిడీ పొందాలంటే గనక కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి నీతి ఆయోగ్ మాకు గైడ్ లైన్స్ పంపింది. అయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వారు, నేను మీరు ఒక 350 బస్సులు కొనుక్కుంటే గనక 40 లక్షలు తప్పున బస్సుకు సుమారుగా నేను ఇవ్వదలుచుకున్నాను సబ్సిడీ. ఇది ఒక మంచి లక్ష్యంతో, పర్యావరణ మేలు కోసం, హితం కోసం నేను ఈ పని చేస్తున్నాను. మీరు గనక బస్సులు కొనగల, నా పథకంలో ఈ బస్సులు కొనాలనుకుంటే ఈ నియమావళితో ఈ రకంగా టెండర్ పిలిచి బస్సులు కొనుక్కోండి అని చెప్పింది. ఇంకా ఆ పథకం మొదలు పెడతంటే ఇంకా అసలు మామూలుగా ప్రక్రియ కూడా ప్రారంభమవ్వాలా, చెబితే చేయాలంటే, వినకపోతే ఇక అంతే. ఆదా చేసే అధికారులకు బదిలీ, అసలు ఏంటి దుర్మార్గం? రివర్స్ లో వేటు, ప్రజాధనం కాపాడబోయి కన్నెరకు గురైన అధికారి. అసలు ఆలు లేదు, చూలు లేదంట. ఎవరైనా ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇప్పుడు మనకి ఈ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆప్తుడు, ఆయన కోసం ప్రాణాలను కూడా అర్పించేటువంటి, ఆత్మ బలిదానం చేసుకునేటువంటి వెనకటికి మన వేలుపుల్లై ప్రభాకరన్ గారి కోసం ఆయన ఏం మాట చెప్తే అవసరమైతే ఆత్మాహుతి చేసుకుని బెల్ట్ బాంబు కట్టేసుకుని తాను గిన్ను చూశాం. ఇప్పుడు అటువంటి తానుకి వీరికి ఏం మనకు తేడా లేదు. వారు చెప్తారు, అసలు ఇంతవరకు వారు ఏం చెప్తారంటే, మనందరినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆయన దున్నపోతు ఈనింది అని చెప్తే మనం గబగబా దోణ కట్టేసేయాలంటాడు. దోణ కట్టరేంటి, దీని దున్నపోతు ఈనింది అన్నాను కదా. అసలు దున్నపోతు ఏంతదా ఏందా అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవకాశం ఇవ్వడు ఆయన. అసలు మొదలవ్వలేదు పని, కార్యక్రమం మొదలవ్వలేదు, టెండర్లు మొదలవ్వలేదు, అసలు ఎవరెవరు వస్తారో ఇంతవరకు రాలేదు. నీతి ఆయోగ్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ గైడ్ లైన్స్ లోనే బస్సు నువ్వు కొనాలి, ఈ పద్ధతిలోనే నీ బస్సులు కొనాలి అంటే ఆ బస్సులు ఆ పద్ధతిలో కొనపోతే 40 లక్షలు రావు కదా. మేము కొంటున్నదే ఆ పద్ధతిలో కదా. ఆ సబ్సిడీ వస్తుంది, మనకి అందుబాటులో ఉంటుంది, ఆర్టీసీకి ఎంతో కొంత లాభం వస్తుంది లాంగ్ రన్ లో అని చెప్పాను కదా. పర్యావరణానికి ఆర్టీసీకి మేలని కదా. నీతి ఆయోగ్ చెప్పేటువంటి నిబంధనల ప్రకారమే మేము వెళ్తున్నాం కదా. కనీసం ఎస్, నువ్వు నికార్సైన జర్నలిజమే, బాబు గారు తొత్తు కాదు, పేరు నాని ఎదవా మీ లెక్క ప్రకారం. అంటే ఎందుకంటే నిన్ను మాట్లాడుతున్నా కదా, ఎన్ని తప్పులు పట్టుకుంటున్నా కదా, అందుకోసం నేను మంచివాడిని కాదు. నిజంగా నేను మీది మంచి జర్నలిజం అయితే ఈ అంశంలో మధ్యలో ఎక్కడన్నా ఆర్టీసీ ఎండీని, ఆర్టీసీ ప్రిన్సిపల్ సెక్రటరీనో, మంత్రినో నీ ఇష్టం వచ్చిన ప్రశ్నావళి ఇస్తూ సమాధానం రాబట్టి దీంట్లో రాయాలా అక్కర్లేదా, మా వర్షన్ వేయాలా అక్కర్లేదా చెప్పండి. జర్నలిజం తెలిసిన మిత్రులు ఎవరైనా సరే, ఇది జర్నలిజం విలువలా? ఎస్, మీకేదో సమాచారం వచ్చింది, మేము తప్పుడు పని చేస్తున్నాం. మా వివరణ మమ్మల్ని మీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి మేమేం చెప్పామో ఇందులో రాయాల్సిన అవసరం ఉందా లేదా? మేము ఆశించడం తప్ప. పోనీ అయిపోయింది, ఈ తప్పుడు అంటే ఇటువంటి ఆక్రోశపూరితమైనటువంటి
ఇంగ్లీష్లో మ్యాలిఫైడ్ అయితే తెలుగులో ఉద్దేశపూర్వకంగా హాని చేసేటువంటి ఉద్దేశపూర్వకంగా పరపతిని కుట్రపూరితంగా నాశనం చేసే ప్రయత్నం అయితే మీది కాదంటే గనక నేను అవునంటున్నాను మీరు కాదంటారు కాదంటే గనక ఎవరైతే మీరు రాశారో ఆదా చేసి అధికారులకు బదిలీ అన్నారు ఆ బదిలీ అయినటువంటి అధికారి గారు మీకు రిజాయిండర్ ఇచ్చారు రిజాయిండర్ ఎన్ ఆర్టికల్ అపీల్డ్ ఇన్ ఆంధ్రజ్యోతి డైలీ డేటెడ్ 26/9/2019 అండర్ ది క్యాప్షన్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ షాక్ ది ఆర్టికల్ డిస్కస్ ది ఇష్యూ ఆఫ్ ఇండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఇన్ ఏపీఎస్ ఆర్టీసీ ఇట్ వాజ్ ఎలెజ్డ్ ఇన్ ది ఆర్టికల్ దట్ ఫార్మర్ వీసీ అండ్ ఎండి ఏపీఎస్ ఆర్టీసీ సి ఎన్వి సురేంద్రబాబు ఐపీఎస్ డిడ్ నాట్ అగ్రీ ఫర్ పేమెంట్ ఆఫ్ హైర్ చార్జెస్ ఆఫ్ ₹60 పర్ కిలోమీటర్ ఫర్ ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ హీ ఇన్సిస్టెడ్ దట్ ఆర్టీసీ వుడ్ పే ₹36 పర్ కిలోమీటర్ ఓన్లీ యాజ్ వాజ్ బీయింగ్ డన్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇట్ వాజ్ ఆల్సో ఎలిజెడ్ దట్ టూ ఎల్డర్స్ సో అండ్ సో హెల్డ్ హోల్డింగ్ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇన్ ది గవర్నమెంట్ డిస్కస్ ది సబ్జెక్ట్ విత్ సురేంద్రబాబు బట్ దెర్ వాజ్ నో ఇష్యూ ఇట్ వాజ్ ఫర్దర్ ఎలిజెడ్ దట్ సురేంద్రబాబు వాజ్ ట్రాన్స్ఫర్డ్ బై ది గవర్నమెంట్ అట్ ది ఇన్స్టెన్స్ ఆఫ్ వెస్టెడ్ ఇన్సెస్ హూ వాంటెడ్ టు గెట్ ఎలక్ట్రిక్ వెహికల్ కాంట్రాక్ట్ ఎట్ ది డిజైర్డ్ రేట్స్ అని చెప్పి ఆయన ఇదంతా ఎలిగేషన్ చేస్తున్నావు ఆర్టీసీ కాల్డ్ ఫర్ టెండర్స్ ఫర్ 350 ఎలక్ట్రిక్ బస్సెస్ అండర్ ఫేమ్ టూ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్ ద్వారా యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది నీతి ఆయోగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నెవర్ ఇంటర్ఫీర్డ్ ఇన్ ద మ్యాటర్ ప్రీబిడ్ మీటింగ్ విత్ ది లైక్లీ సప్లయర్స్ ఆబ్లిక్ ఓఎఎంస్ వాజ్ హెల్డ్ ఆన్ 26/9/2019 ద ఇంట్రెస్టెడ్ కంపెనీస్ కెన్ సబ్మిట్ బిడ్స్ టిల్ 15th October 2019 అండ్ పార్టిసిపేట్ ఇన్ ది సబ్సిక్వెంట్ రివర్స్ బిడ్డింగ్ ప్రాసెస్ ద క్వశ్చన్ ఆఫ్ పేయింగ్ ₹60 పర్ కిలోమీటర్ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ ఈజ్ టోటలీ హైపోథెటికల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇంకా వేరే ఓన్లీ టెండర్స్ ఫైనలైజ్ చేయలేదు ఇంకా ఇదంతా రాసుకొస్తూ ఇంకా ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలని చెప్తూ నోబడీ ఇన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇన్ ది గవర్నమెంట్ ట్రై టు ఎక్సర్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ రిగార్డింగ్ ది ఎలక్ట్రిక్ బస్ టెండర్ ద ఎలిగేషన్ ఈజ్ ఎంటైర్లీ మిస్చివస్ అండ్ రిజల్ట్ ఆఫ్ షీర్ ఇమాజినేషన్ ఆఫ్ ది రైటర్ ఆఫ్ ది ఆర్టికల్ లింకింగ్ ది ఇష్యూ విత్ మై ట్రాన్స్ఫర్ హ్యాస్ కాజ్డ్ ది గవర్నమెంట్ అండ్ మైసెల్ఫ్ వెరీ సీరియస్ ఎంబరాస్మెంట్ విచ్ వాజ్ టోటల్లీ అన్వారెంటెడ్ ఇట్ ఈస్ అగోనైజింగ్ దట్ యువర్ రిపోర్టర్ డిడ్ నాట్ కేర్ టు క్రాస్ చెక్ ది ఫ్యాక్ట్స్ విత్ మీ ఎట్ ఎనీ స్టేజ్ వైల్ రైటింగ్ ది ఆర్టికల్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ పబ్లిష్ ద ట్రూత్ ఆన్ దిస్ ఇష్యూ క్లియరింగ్ ది స్పెక్యులేషన్ అండ్ మిస్గివింగ్స్ అమాంగ్ ది పబ్లిక్ అబౌట్ ది గవర్నమెంట్ ఎయిమ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ద స్టేట్ టు ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ రిడ్యూస్ ది డిపెండెన్స్ on fossil fuels whose rates are increasing every day due to global factors NV Surendra Babu nijanga nijayiti gala nikarsainaatvanti journalism aithe ee letter ee paper lo ekkadaithe achu vesavo ade sthanamlo resign rese dammunda niku ani adugutunnan meedi nijayiti aina journalism aithe ee tappudu vaartha raasanu mem antunnam ఈ వార్త రాసిన చోట మీరు చెప్పేటువంటి నికార్సైన నిజాయితీ అయిన అధికారి మీకు రిజాయిండర్ ఇస్తే ఈ రిజాయిండర్ అదే చోట్లో ఎందుకు వేయలేదు కనీసం మీ ఎత్తుగడలో భాగంగా లోపల పేజీలో అయినా ఎందుకు వేయలేదు ఇది జర్నలిజమా ఇదేనా మీరు చెప్పేటువంటి పావురాయి కథలు గద్ద కాళ్ళు గోళ్లు గ్రాఫిక్స్ పావురాయి మీరు పావురాయా ఏ రకంగా పావురాయి ఏది జర్నలిజం విలువలే రాయాలి కదా లేదు ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో ఎక్కడ పెడితే ఇక్కడ ఏది పెడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు
ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కాని దానికి పదును లేదురా.